తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు శ్రావణ మాసం శుక్లపక్షం అందులోను ఈరోజు ద్వాదశి మంగళవారం శ్రావణ మాసం అవడం ఒక విశేషమైతే అందులో మంగళవారం అవడం శుక్లపక్ష ద్వాదశి అవడం చాలా విశేషం సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా ఈరోజు తొమ్మిది రావడం ఇది కూడా ఇది అద్భుతమైనటువంటి రోజుగా మనం గమనించాలి ఈరోజు మూలా నక్షత్రం మంగళవారం కలిసి ఉండడం ఈరోజు ఎవరైతే మంగళ గౌరీ వ్రతాన్ని కావచ్చు లేదా పార్వతీదేవిని గౌరీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి దేవి యొక్క పూర్తి అనుగ్రహం లగి లభించి భార్యాభర్తల మధ్య దాంపత్యం అనుకూలంగా ఉండడానికి వారి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు ఉన్నట్టయితే అవన్నీ తొలగడానికి అలాగే స్త్రీ సౌభాగ్యవతీ ఉండడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు శుక్లపక్ష ద్వాదశి అవడం ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం అది ఉండి మహావిష్ణువుని పూజించి ఉన్నారో ఈరోజు ప్రాతకాలం తిరిగి మహావిష్ణువుని పూజించి ఈరోజు ద్వాదశీ వ్రతాన్ని చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజు అని తెలియజేస్తున్నాను శ్రావణ మాస శుక్లపక్ష ద్వాదశి అవడం వలన ఈరోజు భగవత్ ఆరాధనలకి విశేషించి అమ్మవారి యొక్క ఆరాధనకి అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజుగా తెలియజేస్తున్నాను మంగళవారం అవడం చేత ఈరోజు ఎలాంటి శుభకార్యాలు విశేషించి గృహారంభ గృహప్రవేశ వివాహాది కార్యాలకి ఈరోజు ఎలాంటి ముహూర్తాలు లేవు అయితే ఈరోజు దస్తావేజులు రాసుకోవడానికి కొత్తగా ఏదైనా కార్యక్రమం ప్రారంభించుకోవడానికి సంబంధించినటువంటి ఎటువంటివైనా వ్రాతగా రాసుకునేటువంటి పనులు మాత్రం చేయవచ్చు ఈరోజు మంగళకరమైనటువంటి కార్యాలయే తప్ప అమంగళకరమైనటువంటి పనులు ఏవి ఆచరించకూడదు కొత్తగా ఎలాంటి పనులు ఆచరించడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదని తెలియజేస్తున్నాను ఈరోజు గ్రహశాంతులకి అలాగే దుర్గాదేవి ఉపాసనకి విష్ణుమూర్తిని పూజించడానికి చాలా అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను శ్రావణ మాసం మూలా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మంగళవారం ఏ స్త్రీ అయితే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఈరోజు ముత్తైదేవులందరికీ వాయనాల వంటివి ఇచ్చుకుంటారో అటువంటి స్త్రీకి ఖచ్చితంగా ఆ యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆవిడికి సౌభాగ్య సిద్ధి కలుగుతుందని తెలియజేస్తున్నారు